ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమని తుక్కాపూర్ రెడ్డి సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల రెడ్డి సంఘ భవనం కోసం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే రెడ్డి సంఘ భవనానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో రెడ్డి సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, నరేష్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సంఘం సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు మంత్రివర్గ సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇందుకోసం గత ఎన్నో ఏళ్లుగా రెడ్డి సంఘం నాయకులు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారని, పేదరెడ్డి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేవలం 3 నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ కు కేబినెట్ ఆమోదించేలా కృషి చేయటం గొప్ప విషయమన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. గత మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమక్షంలో మా యొక్క రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం మా తుక్కాపూర్ రెడ్డి సంఘం తరఫున. అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా రెడ్డి సంఘ సభ్యులందరూ కూడా ఒక పలు జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, పేద రెడ్డి కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక ఉద్యమాలు చేసి సభలు సమావేశాలు పెట్టి ఏ ప్రభుత్వం ఉన్నా వారిని డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 3 నెలల్లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దుబ్బాక మండల రెడ్డి జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్డి సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో రెడ్డిల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వెనుకబడిన రెడ్డిల కుటుంబాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తానని చెప్పడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. రెడ్డిలకు హామీ ఇచ్చిన విధంగా కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్న సీఎం రేవంత్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ సంఘం నాయకులు గడిల జనార్దన్ రెడ్డి, యేసిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వద్దారెడ్డి పలువురు పాల్గొన్నారు.